హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను ఒకసారి నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ ఈసారి ఇండియా వెళ్తే చూపిస్తాను అని చెప్పినా కదా. సో ఈ వీడియో అదే అనమాట. మనకి అట్లీస్ట్ ఇండియాలో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చో హెయిర్ ఆయిల్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన మ్యాజికల్ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్లో మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అండ్ బేసిక్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆయిల్ అన్నమాట. ఆయిల్ అనేది ఇప్పుడు చాలా వరకు మిల్లుల్లో కూడా పడుతున్నారు. మీరు కోకోనట్స్ ఇస్తే పడుతున్నారు, ఆయిల్స్ నార్మల్గా కొనుక్కోవచ్చు కూడా మిల్లుల్లో వెళ్ళి. పట్టించిన ఆయిల్ ప్యూర్ కోకోనట్తో పట్టించిన ఆయిల్ అనమాట. ఏదైనా అదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అది మీకు అవైలబిలిటీ లేకపోతే పారాషూట్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ పారాషూట్ ఆయిల్ ఇప్పుడు మేము 1.5 లీటర్ ఆయిల్కి ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ ముందు క్లిప్పింగ్లో మర్రి ఊడలు అనమాట. అవి మర్రి ఊడల్ని చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో నానబెట్టినాము కొంచెం సేపు, సో దట్ అవి కొంచెం ఈజీ అవుతుంది దంచడానికి అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ అలోవెరా కట్ చేసుకుంటున్నాం అనమాట. పెద్ద పెద్దగా ఉన్నాయి ఆర్ కొన్ని అలోవెరా స్ట్రాండ్స్ కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇండియాలో ఇది కూడా చాలా చాలా మంది ఇళ్లలో ఉంటుంది కదా, సో అలోవెరా ఇక్కడ కట్ చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మందార పూలు. ఇవి ఫ్రెష్ మందార పూలు అయినా ఓకే, ఆర్ ఎల్స్ తెంపుకొని డ్రైడ్ మందార పూలు అయినా ఓకే, ఫ్రెష్ ఆర్ డ్రైడ్ ఏవైనా తీసుకోవచ్చు. అండ్ మందార ఆకులు కూడా ఇవి, సో మందార చెట్టుకున్న ఆకులు అండ్ పూలు అనమాట రెండు. దాని తర్వాత ఇది కరివేపాకు, కర్రీ లీవ్స్ ఇవి. సో కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు క్వాంటిటీ. సో ఒక్కసారి మన ఫైనల్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఉసిరికాయలు కొన్ని, వీటికి మెజర్ ఏం లేదు, మీకు ఎట్లా ఎంత అవైలబుల్గా ఉంటే అంత వేసేసుకోవచ్చు. ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకుంటే బెటర్. ఉసిరికాయలు, మందార పూలు, కరివేపాకు. ఇది గుంటగడాకు యాక్చువల్లీ 3-4 డేస్ బ్యాక్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినాము, అందుకే ఇట్లా అయింది. బట్ ఫ్రెష్ గుంటగడాకు ఉంటే బెటర్, ఆ డ్రైడ్ గుంటగడాకు ఉన్నా కూడా ఓకే. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార ఆకులు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అలోవెరా జెల్ అండ్ కొన్ని మెంతులు కూడా ఇక్కడ దాని కింద ఉన్నాయి బట్ కనిపించట్లేదు. సో ఇవన్నీ వచ్చేసి మన ఫైనల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ ఆల్సో మర్రి ఊడలు, ఇంకా బేస్ ఇంగ్రీడియంట్ ఆయిల్ కూడా. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని ఇప్పుడు దంచుకోవాలన్నమాట. సో మేమైతే మెంతులతో స్టార్ట్ చేసినాము. ఫెనుగ్రిక్ సీడ్స్, ఇది ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేయని అవసరం లేదు, జస్ట్ కచ్చా పచ్చాగా ఒక 2-3 మినిట్స్ దంచుకుంటే సరిపోతుంది. మీకు అంటే రోలు లేకపోతే జస్ట్ మిక్సీలో కూడా 1 సెకండ్ అట్లా వేసి తీయొచ్చు, బట్ రోలు యూజ్ చేస్తే బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. సో అవి దంచిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉసిరికాయలు దంచుతున్నాం అనమాట. ఈ ఉసిరికాయలు ఎట్లా అంటే లైక్ లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలి. సో జస్ట్ అట్లా పైన పైన లైట్గా దంచితే ఆ సీడ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ సీడ్స్ అన్నీ సపరేట్ చేసి ఓన్లీ పల్ప్ మాత్రమే తీసుకోవాలి. అండ్ అట్లా దంచుతున్నప్పుడు కొంచెం వాటర్ కంటెంట్ కూడా బయటకు వస్తుంది. అండ్ అది నో ప్రాబ్లం, మనం బాగా హీట్ చేస్తాం కాబట్టి అప్పుడు అన్నిట్లోనూ వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది.
లైక్వైజ్ మిగిలిన అన్నిటినీ మందార ఆకులు ఒకసారి కచ్చాపిచ్చాగా, గుంటగడకు కచ్చాపచ్చాగా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ లైట్ లైట్గా దంచేసుకొని, ఇక్కడ జస్ట్ పెటల్స్ తీస్తున్నాను అనమాట, ఫ్లవర్స్వి. ఇవేమి దంచని అవసరం లేదు, జస్ట్ ఇవి దంచడం ఎందుకు అంటే ద బెస్ట్, అందులో ఉన్న బెస్ట్ అంతా బయటికి రావడం కోసం ఇట్లా దంచడం అనమాట. సో ఫైనల్గా అన్నీ కచ్చాపచ్చాగా దంచిన తర్వాత ఇట్లుంది చూడడానికి, బట్ చూసి భయపడకండి, ఇట్లానే ఉంటుంది, బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. ఇంకా దాంట్లో ఇప్పుడు ఆయిల్ పోసినాము, మా దగ్గర 1.5 లీటర్ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ మొత్తం పోసి ఇప్పుడు హీట్ చేసుకోవాలన్నమాట. దీన్ని హైలో పెట్టొద్దు, ఒక 5 మినిట్స్ హైలో పెట్టాలంతే, ఫస్ట్ 5 మినిట్స్. నెక్స్ట్ మీడియంలో ఆర్ లో ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ అట్లా పడుతుంది. మీకంటే స్మెల్ వస్తుంది అనమాట, మంచిగా ఇట్లా ఏమంటారు హర్బ్స్ స్మెల్ వస్తుంది. వాటర్ అంతా ఇప్పుడు మనం దంచిన లీవ్స్లో నుంచి ఉసిరిగాయల్లో నుంచి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అదంతా ఎగిరిపోవాలి, ఓన్లీ ఆయిల్ మాత్రమే మిగిలాలి, అండ్ ఒక మంచి స్మెల్ రావాలి, మీకు అర్థమైపోతుంది. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ తర్వాత ఇక్కడ పైన నురుగులా వచ్చింది చూడండి, అట్లా వస్తుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆ నురుగు అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ అది ఇండికేషన్ మనకి, ఓకే ఆయిల్ చూడండి ఇక్కడ మొత్తం అదంతా నల్లగా అయిపోయి అసలు నురుగు ఏం లేకుండా ఉంది కదా. సో వాటర్ అంతా వెళ్ళిపోయింది అనమాట ఈ టైంలో, ఆయిల్ మాత్రమే మిగిలింది. అండ్ ఆ స్మెల్తో మీకు అర్థమైపోతుంది ఆయిల్ అయ్యింది అని చెప్పేసి. అప్పుడు దాన్ని వడబోసుకోవాలి. వడబోసుకున్న తర్వాత ఆ మిగిలిన పిప్పి కూడా చూపిస్తాం మీకు. అండ్ వడబోసుకునేటప్పుడు ఇట్లా డెన్స్ మంచి ఇట్లా ఆయిల్ లాగా ఏమనిపించదు, కొంచెం వాటరీగానే అనిపిస్తుంది. చల్లారిన తర్వాత ప్రాపర్ ఆయిల్ లాగా ఉంటుంది అనమాట. అండ్ వడబోసిన తర్వాత స్మెల్ ఉండాలనుకుంటే ఒక 2-3 గంధపు ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్. అండ్ ఇది బ్లాక్ కలర్లోనే అంటే కొంచెం డార్క్ కలర్లోనే ఉంటుంది ఆయిల్. యా ఇది వచ్చేసి ఈ ఆయిల్ మేకింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ కొట్టండి, కమెంట్ కూడా చేయండి. అండ్ ఎవరైనా మనల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.